నమస్కారం, సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యం శాల్ చూద్దాం. మారుమూల ప్రాంతాలకు పాకిన సైబర్ నేరగాళ్ల ఆగడాలు. 12 లక్షల బహుమతికి 12,000 కట్టాలని నాప్టల్ నుండి వచ్చిన లెటర్. మీడియాను ఆశ్రయించిన తిర్యాని మండలానికి చెందిన బాధితులు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న సిపిఐఎంఎల్ రైతు పోరు యాత్ర. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని నేతల డిమాండ్. మందమరి మార్కెట్ బస్టాండ్ వద్ద యువకుల ఆందోళన. బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని డిమాండ్. పత్తి చెన్నులు అడవి పందుల బీభత్సం. తిర్యానిలో ఓ కౌలు రైతు 6 ఎకరాల పంటను ధ్వంసం చేసిన అడవి పందులు. సైబర్ నేరగాళ్లు చిన్న మారుమూల ప్రాంతాలను సైతం వదలకుండా తమ నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కుమ్రమేం జిల్లా తిర్యాని మండలం గోయగం గ్రామ పంచాయతీలోని విజయనగర గ్రామానికి చెందిన ధర్మని రఘుపతి చారికి నాఫ్టాల్ మీద 12 లక్షల బహుమతి వచ్చిందని ముందుగా 12,000 కట్టాలంటూ పోస్టులో ఒక లెటర్ వచ్చింది. దీంతో కంగుతున్న రఘుపతి చారి దంపతులు రోజువారీ మీడియాలో ప్రసారమవుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలను గమనిస్తున్న వారు వెంటనే మీడియాను ఆశ్రయించారు. దీంతో వారు సిటీ న్యూస్తో మాట్లాడుతూ తాము ఏ లక్కీలో పాల్గొనకుండా 12 లక్షలు లక్కీలో తమకు వచ్చాయని ఇంటికి లెటర్ వచ్చిందని అందులో ముందుగా 12,000 కట్టమని ఉందని తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేని తాము 12,000 ఎలా కట్టాలని దీంతో తాము చేసేదేమి లేక వెంటనే మీడియాను ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు. విజయనగరం దుర్గపూర్ విలేజ్ విజయనగరం కన్న పేరు మన గొయ్యాం గ్రామ పంచాయతీ. నా పేరు రఘుపతి ఆచారి, ధర్మని రఘుపతి ఆచారి. పోస్టులో ఒక లీటర్ వచ్చింది, 12 లక్షలు డ్రా జరిగిందని వాళ్ళు డబ్బులు కట్టమంటారు. అది ఆడికి వెళ్ళి వచ్చింది పోస్టులు, మనకు తెచ్చి ఇచ్చింది. రూపా నమ్మకమా అది మోసమా అది ఏదైతే మనకైతే తెలియదు. కాబట్టి మరి TV9 వాళ్ళకైతే అప్పచెప్తాను వాళ్ళు అందరికి. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. లక్షపేటలో నాయకులు రైతు పోరు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 25 రోజుల నుండి ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తీసివేయాలని, లక్షలాది మంది రైతులు నిరసన దీక్ష చేస్తుంటే మోడీ ప్రభుత్వం చలనం లేకుండా ప్రవర్తిస్తోందని, ఆ రైతులకు మద్దతుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ AKMNIS IFTU PDSU PYC POW అరుణోదయ సంఘాలు మద్దతు తెలుపుతూ ఈ నెల 18 తేదీ నుండి 28 తేదీ వరకు రైతు పోరు యాత్ర సభలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని, డిసెంబర్ 30 రైతులకు మద్దతుగా చలో ఢిల్లీ ఉంటుంది, దానికి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాల మూలంగా రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి శ్రీనివాస్, AIKMS జిల్లా అధ్యక్షులు లాల్ కుమార్, ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్, నాయకులు శ్రీనివాస్, మంగా జ్యోతి, మల్లన్న, చరణ్, వెంకటమ్మ, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. గత 25 రోజులుగా లక్షలాది మంది రైతాంగం ఢిల్లీనంతా దిగ్బంధనం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన సెప్టెంబర్లో కరోనా కాలంలో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాడు, పార్లమెంట్లో ఆమోదం తెలియజేశాడు. అవి రైతు వ్యతిరేకమైనటువంటివి, రైత వ్యవసాయ రంగానికి మానశాస్త్రం లాంటివి, రైతుకు ఉరితాళ్ళ లాంటివి. ప్రధానంగా 3 చట్టాలు అమలైతే ఉత్తర భారతదేశ రైతాంగం అంతా కూడా పోరాడుతూ ఉంది. దానికి మద్దతుగా సిపిఎంఎల్ డెమోక్రసీ ఏకమిషన్ ఆధ్వర్యంలో 18వ తారీఖు నుంచి జిల్లాలో రైతు పోరు యాత్ర ప్రారంభించింది. మొత్తం రైతాంగానికి వచ్చే నష్టాన్ని వివరించి ఢిల్లీ రైతాంగానికి కూడా మద్దతుగా ఉండాలని పోరు యాత్రను పెట్టినాం. ఈ పోరు యాత్ర భాగస్వాములు కావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణం ఈ 3 చట్టాలు రద్దయ్యే వరకు రైతాంగం అంతా పోరులో భాగస్వాములు కావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నలకు మద్దతుగా లక్షలపేటలో AIKMS సిపిఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారి సంఘీభావంగా పోరు యాత్ర, రైతు పోరు యాత్ర నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 24 రోజుల నుండి మరి ఎముకల కొరికే చలిలో రైతన్నలు అక్కడ చలిలో కూర్చొని మా సమస్యలు పరిష్కరించమని చెప్పి నరేంద్ర మోడీకి చెప్తున్నా వినిపించుకోకుండా ఇప్పటికీ రైతులు దాదాపుగా ఒక 33 మంది రైతులు చనిపోయిండు. చనిపోయినా కూడా పిఎం నరేంద్ర మోడీ పట్టించుకోవట్లేదు. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమైన చట్టాలు, మా రైతుల మెడలో ఉరితాళ్ళు ఇవి మాకు వద్దని చెప్పి దీన్ని కబర్దార్ మోడీ మేము ఎక్కడ చెప్తున్నాం,
నీ మూడు చట్టాలను రద్దు చేయకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున నీ ఢిల్లీ ముట్టడిస్తాం, నీ గద్దె దించుతామని చెప్పి మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే నువ్వు రైతులను శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కబడ్డీ క్రీడాకారులకు SO2GM కుమారస్వామి క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోవటంతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో రాణించాలని కోరారు. కబడ్డీ క్రీడకు మంచి గుర్తింపు ఉందని, మంచి శిక్షణ పొంది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో రాణించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం క్రీడాకారులకు మైదానంలో అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రగతి స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు జీఎంకు ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు మైదానంకు పంపించి వారికి ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇప్పించాలని కోరారు. సింగరేణి కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలన్నారు. మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు క్రీడా దుస్తులు బూట్లు అందించిన SO2GM కుమారస్వామి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రామచందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ మోహన్, మాజీ MPTC సిద్ధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్ని ఉపయోగించుకొని మంచి భావి భారత పౌరులుగా తమ పిల్లల్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా మేము ఇది చేపిస్తున్నాము. జిఎం గారు శాంక్షన్ చేస్తాము, చేపిద్దామన్నారు. ఇది ఓపెన్ జిమ్ అనేది, అది కూడా శాంక్షన్ ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, 5-10 lakhs వరకు అవుతాయన్నారు. జిఎం గారు దాన్ని చేద్దామన్నారు. సో దాన్ని కూడా పెట్టేస్తే ఈ వృద్ధులు వాళ్ళు కూడా పొద్దున్నే తప్పకుండా వచ్చేసి తమ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటారని, ఈ హాస్పిటల్లో తిరగడము ఇవన్నీ చిన్న చిరు జబ్బులు అవి ఇవి రాకుండా తప్పకుండా ఒక దేవాలయంలాగా ఈ గ్రౌండ్కి వచ్చేస్తే దేవుడి టెంపుల్కి ఏదైతే వెళ్తారో వెళ్ళేసి దేవుణ్ణి మొక్కినట్టు తమ భవిష్యత్తు ఆరోగ్యము మంచిగా ఉండాలని ఎట్లయితే దేవుని కోరుకుంటున్నారో ఆ విధంగానే, సో అంతకంటే ఎక్కువ ఈ గ్రౌండ్ని ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులందరికీ కూడా మరి సింగరేణి యజమాన్యం టీషర్ట్స్ కానీ, షూస్ కానీ, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి ఉద్యోగాలకు కూడా సింగరేణి ఎంతో ప్రోత్సహిస్తుంది. మరి దానిలో భాగంగా కూడా మరి మన SO2GM సార్ గారు, అదేవిధంగా మురళీకృష్ణ సార్ గారు మరి ప్రతిరోజు కూడా గ్రౌండ్కు వచ్చేసి గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా చూసి మరి ఈరోజు ఒకప్పుడు ఉన్నటువంటి గ్రౌండు ఇప్పుడు ప్రతిరోజు 4 డేస్కి ఒకసారి వాటరింగ్ చేయించడం, తర్వాత బ్లేడ్ చేయించడం, తర్వాత లాట్రిన్స్, బాత్రూమ్స్ లాంటివి కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ సరైన సదుపాయాలు కల్పించేసి ఈరోజు శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో మరి ఒకప్పుడు 100-150 మంది ఉన్నటువంటి ఈ స్టేడియాన్ని మరి ఇవాళ చూసినట్లయితే 300-400 మంది ఇవాళ వాకర్స్ కానీ, ఇట్లా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఈవెంట్స్ అందరు కూడా ఇవాళ ప్రగతి స్టేడియంలో పిల్లలందరితో ఎంతో కలకాలాడుతున్నటువంటి ఈ గ్రౌండ్ ఒకప్పుడు. కొమరంభీం జిల్లాలో రోజు రోజుకు అడవి పందుల బీభత్సవం పెరుగుతుంది. తాజాగా తిర్యాని మండలం కేంద్రానికి చెందిన పెరుమండల లక్ష్మణ్ గౌడ్ అనే కౌలు రైతుకు చెందిన 6 ఎకరాల పత్తి చేనును అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని, తీర పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు విభత్సం సృష్టించి పంటలంతా నాశనం చేశాయని, తాను 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నానని, సుమారు 2-3 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని తెలిపారు. అడవి పందులు పంటలు నాశనం చేయడంతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లో పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. నా పేరు పెరుమల్ల లక్ష్మణ్ గౌడ్. నేను ఈ కన్నెపల్లి రాంబాయిగూడెం కౌలుకు చేస్తున్న చేను. నాకు పంట చేతికి వచ్చే టైంలో ఈ పందులు రోజు పంటను అంత ధ్వంసం చేసినాయి. చేతికి కాకుండా మొత్తం 6 ఎకరాల పంటను ఈ విధంగా చేసినాయి. అందుకోసం మీరు ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం మరి నష్టపరిహారం ఇస్తారా అనేది కొంచెం తెలియజేయడం జరిగింది. పంట మొత్తం చేతికి వచ్చే టైంలో ఈ రకంగా అయింది. బాధాకరమైన విషయం. కొన్ని డబ్బులు కూడా 2-3 లక్షలు పెట్టుబడి అయింది. దీనికి ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తారు ప్రభుత్వం నుండి కానీ, మరి ఫారెస్ట్ కూడా పట్టించుకొని రెవెన్యూ సిబ్బంది, అందుకోసం మీడియాకు తెలియజేయడం జరిగింది.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 95వ వార్షికోత్సవాలను నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు, నాగార్జున కాలనీలో కోడి వెంకటేశం, కృష్ణ కాలనీలో కుర్మ నర్సయ్యలు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, నాయకులు కొమరయ్య, మేకల దాసు, రేగుండ చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి అనేక ఉద్యమాలు చేసినట్లు వివరించారు. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి, దొడ్డిపల్ల రవీందర్, పైడిరెడ్డి, రావుల రాజయ్య, లచ్చిరెడ్డి, గుడెలి రాజన్న, కంచం పోషం, బండారి రమేష్, చిలుక రాజేందర్, కొప్పుల లక్ష్మణ్, కారుకూరి నాగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1925లో ప్రారంభించినటువంటి పార్టీ 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని సిల్కే సెంటర్లో జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి 26వ తారీఖు వరకు అన్ని శాఖలలో జెండా పండుగ జరపాలని పార్టీ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరి 95వ వార్షికోత్సవాల సందర్భంగా పతకావిష్కరణ జరుగుతూ ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు దున్నే వారికే భూమి అనే నిదానంతో పార్టీ ఆవిర్భవించి నవాబు సర్కారును మెడలు వంచి 10 లక్షల ఎకరాల భూమిని 10,000 గ్రామాలను విభక్తి చేసినటువంటి సిపిఐ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఈరోజు మీరు ఏకాధిపత్యంగా ఏళ్తానని చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మతం మాద పార్టీలు ముందుకొస్తా ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచి అందరి ప్రతిపక్ష పార్టీలను కూడా అందరి కలుపుకొని ముందుకు నడపాలని ఈ జెండా పండుగ సందర్భంగా సిపిఐ నిర్వీర్యంగా శాంతి భద్రతలు లేకుండా చేస్తూ ఈ ప్రజలను భయాందోళన గురి చేస్తూ ఉన్నాడు. ఇలా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి యొక్క అవసరం వచ్చింది. ఏ ఉద్యమ ఆకాంక్షతోటి నువ్వు తెలంగాణ అనేది ఏర్పడ్డదో, మరి వాళ్ళ ఉద్యమ ఆకాంక్ష ఎక్కడది, సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి యొక్క నీ యొక్క ఆ రోజు ఇచ్చినటువంటి యొక్క కోరికలన్నింటి వల్ల ఎక్కడ పెట్టినావు? మరి నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు అధిక వడ్డీలు పన్నులు భారం వసూలు చేయడం తప్ప ఈ ప్రజలను ఎప్పుడు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ సామ్రాజ్య వ్యవస్థను నిర్మించుకున్నావు. మరి ఇప్పటికైనా నువ్వు ఈ మతోన్మాద శక్తులను ఓడించాలంటే ఇక్కడటువంటి యొక్క వామపక్ష పార్టీలన్నింటినీ కూడా ఐక్యం చేసి మతోన్మాదాన్ని ఓడించడానికి అందరినీ కూడా ఏకం చేసి ఆ రోజు ఉద్యమ సమయంలో ఎటువంటి యొక్క రూపకల్పన చేస్తూ ఇప్పటికైనా వామపక్ష పార్టీలను కలుపుకొని ఈ మతోన్మాద శక్తులను ఓడించాలని ఏ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలో 3 కోట్లతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులకు మున్సిపల్ చైర్మన్ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డు శ్రీనగర్ కాలనీలో గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఫాస్టర్స్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యేసుక్రీస్తు అందరి మదిలో ఉంటాడని, అందరినీ రక్షిస్తాడని, దేశాన్ని, నగర ప్రజలను కరోనా బారి నుంచి కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రార్థనలు చేశారు. సమాజంలో జీవించే వారందరూ మానవత్వంతో జీవించాలని, అప్పుడే అందరికి దేవుడు మంచి చేస్తాడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వేతాల చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు పంపిణీ చేసిన గిఫ్ట్ ప్యాక్లను క్రైస్తవులకు పంపిణీ చేశారు. దేశం అనేక కులాలు జాతులతో నిర్మితమై ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉందని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గాంధీ విగ్రహం దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పిన కారు లోయలోకి జారిపోయింది. అందులో ఉన్న 3 తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తాడు సహాయంతో వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారి
రత్నాపూర్లో కరోనాపై మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామమైన రత్నాపూర్లో ప్రజలకు కరోనాపై, శానిటేషన్పై, ఆరోగ్యంపై అవగాహన కల్పించామన్నారు. ప్రజల ముందు జాగ్రత్త చర్యగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొని మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. రైతులు పడుతున్న కష్టాలను, నష్టాలను హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసి వివరించడానికి వెళ్లిన ఘోషమహల్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు కట్టిన ప్రీమియం గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల రైతులకు రావాల్సిన 370 కోట్ల రూపాయలను విడుదలను ఎన్నికల్లో భాగంగా ఒకేసారి రుణమాఫీపై ఇచ్చిన మాట గుర్తు చేద్దామని, అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన సంగతి వివరించి నష్టపరిహారం కోరదామని ఆదిలాబాద్ రైతులు సీఎంను కలవడానికి వెళ్లారు. అయితే ముందస్తుగానే రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ సమీపంలో బీజాపూర్ జాతీయ రహదారిపై కారు బైకును ఢీకొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుకు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయిందని చిలకమర్రి గ్రామానికి చెందిన అనంతయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి సవిత ఇంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఘటన జరగడంతో క్షతగాత్రులను పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ మరియు విద్యా సదస్సు జరిగింది. సదస్సుకు చైర్మన్ జనార్దన్ రాథోడ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి దినేష్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ గణేష్, ప్రధాన కార్యదర్శి రవీంద్రలు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు చాలా కీలకమైందని, విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే బాధ్యత వారిపై ఉందని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని చైర్మన్ జనార్దన్ అభివర్ణించారు. ఉపాధ్యాయుల సమస్యలపై సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతోందని, పదోన్నతులు, బదిలీలు, జీపీఎస్, ఐఆర్, ఆర్సీ తదితరులు పెండింగ్లో ఉన్నాయని సంఘం ప్రతినిధులు సభ ముందుంచారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రెంగరేట్ వెలిగి కోలంగూడలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సీఐ సుధాకర్ మాట్లాడుతూ, గ్రామంలో ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్, సర్పంచ్ జుగ్నాక మనోహర్, పటేల్, కోవరాము తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లో 2 కోట్లతో మంజూరైన అంబేద్కర్ భవనం నిర్మించడం లేదంటూ అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని స్థానిక అంబేద్కర్ భవన్ భావన సాధన కమిటీ చర్చించింది. రాబోయే 3 నెలల్లో భవన నిర్మాణం ప్రారంభమయ్యేలా అందరూ కృషి చేయాలని తీర్మానం చేశారు. కొమరంభీం జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయిలో ప్రొఫెసర్ హైమండార్ఫ్ బెట్టి ఎల్జిబెత్ 34వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ప్రతిభ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే తనయుడు వినోద్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఆదిలాబాద్లో 21న జరిగే కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, అభిమానులు తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్ ఎదుట రైతుల ఫసల్ బీమా పరిహారం డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయనతో పాటు తలమడుగు జెడ్పీటీసీ గణేష్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేపడుతున్నాం. దానికి రీజన్ ఫసల్ బీమా పథకంలో ఎవరెవరు రైతులు ప్రీమియం కట్టినారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు రాలే, వాళ్ళు రేపు ధర్నాలో పాల్గొట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. 18 మండలాల్లో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఫార్మర్స్ మరి సొంతంగానే వాళ్ళే రావాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం వేణునగర్లోని సేవాజ్యోతి శరణాలయంలో డాక్టర్ కుమారి లావుడ్డ రజిత వర్ధంతి సందర్భంగా సేవాజ్యోతి నిర్వాహకులు నివాళులర్పించారు. శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్టు సేవాజ్యోతి వ్యవస్థాపకులు గజ్జల్లి శ్రీదేవి మల్లేశంలు మాట్లాడుతూ గతంలో తాండూరు మండల వైద్యాధికారిగా ఎనలేని సేవలందించారన్నారు. శరణాలయం మానసిక మతిస్థిమితం లేని వారికి సేవాజ్యోతికి వచ్చి సేవలందించి వైద్య జ్యోతిగా వెలిగారన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. తెలంగాణ కూడలిలో టీఎస్యుటిఎఫ్ 4వ జిల్లా మహాసభను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులు చేసిన సేవలు మరవలేనివని, వారి స్థానం సమాజంలో మరెవరు భర్తీ చేయలేదన్నారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, యూటీఎఫ్ నాయకులు లక్ష్మారెడ్డి, వెంకట్ శ్రీనివాస్ లక్ష్మణ్లు పాల్గొన్నారు. మనమందరం చూస్తూనే ఉన్నాం నిత్యం మన చుట్టూ తిరిగే పశువులు ప్లాస్టిక్ కాగితాలు తినడం. అలా తినడం వల్ల కడుపులో విషపూరితంగా మారడం జరుగుతోంది. బోత్ మండలంలో ఓ ఆవు ఇలాంటి ఆహారం తిని 24 గంటల నొప్పితో విలవిలలాడింది. చికిత్సకు ఆవు శరీరం సహకరించకపోవడంతో చివరికి మృత్యువాత పడింది. ఆవు సూదితో ఉండడం గమనార్హం. యజమాని దుఃఖం చూడలేం. ఆవు అంత్యక్రియలను స్థానిక ఎంపీటీసీ దగ్గరుండి జరిపించారు. నిర్మల్ జిల్లా పట్టణ హమారా సహార యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ వైఎస్ఆర్ కాలనీలోని అమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధుడు మృతి చెందడంతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధాశ్రమం వ్యవస్థాపకురాలు వనిత, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. నడిపిస్తున్నటువంటి అమ్మగారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక వృద్ధాప్యం పూర్తయినటువంటి ఒక పెద్ద నారాయణ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. డిసెంబర్ నెల కావడంతో అమ్మ దగ్గర అంతర్క్రియలు చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో సహారా యూత్ వారిని సంప్రదించగా, ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా కానీ మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సహారా యూత్ హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా నాన్నూర్ మండలం గుంజాలలో పోలీసు యూత్ సంతు తుకుడోజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును ఎస్ఐ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఎస్ఐ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, అప్పుడే సమాజం బాగుపడుతోందని హితవు పలికారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. దేశంలో 2వ దక్షిణ భారతదేశంలోనే తొలి కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని తెలంగాణలో ప్రారంభించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అటవీ పర్యావరణ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామ సమీపంలో కోతుల సంరక్షణ పునరావాస కేంద్రం, గండి రామన్న హరిత వనంలో మూషిక జింకల పార్క్, చైన్ లింక్ సఫారీ, గజీబో, ఎకోహార్ట్స్, చిన్నపిల్లల కోసం బోటింగ్ అభివృద్ధి పనులను కలెక్టర్ ముషారఫ్ ఫారూకీతో కలిసి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ప్రభుత్వ గిరిజన పాఠశాల ఆవరణలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పాటల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ మీరా విజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు మొయినుద్దీన్, జడ్పీటీసీ అల్కతాయి సంజయ్లు జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో మార్కెట్ బస్టాండ్ నందు యాచకులకు నిరుపేద కూలీలకు టెక్నోడాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అమ్మఒడి ఎన్జీఓ వ్యవస్థాపకులు ఆజ్మీరా మోహన్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం దాతల సహకారంతో అమ్మఒడి అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇగ్నైట్ సాహిత్య సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సింబసర్తి రమేష్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రభావంలో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసే గొప్ప కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం రూపొందించిన గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. 2020 ఇగ్నైట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కాశీపేట ఎట్ బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక పోటీల్లో వ్యక్తిత్వము, డెబేట్ మరియు వ్యాసరచన మరియు ఇంకపోతే పెయింటింగ్ మొదలైనటువంటి యూత్ పార్లమెంట్ ఆర్ 17 సంబంధించినటువంటి జరగడం జరిగింది. ఇందులో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు జూనియర్స్ గాను, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సీనియర్స్ గాను విభజించడం జరిగింది. వీరందరికీ మెరిట్ సర్టిఫికెట్ మరియు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందిగా తెలియజేస్తున్నా. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతాలలో నివసించే పేద, బడుగు, బలహీన దళిత వర్గాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్నారని, సింగరేణి యాజమాన్యం ఇళ్లను కూల్చడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూరిమిల్ల వేణు అన్నారు. యాజమాన్యం జోక్యం కల్పించుకొని పేదలకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళని పాపం మహిళలను వాళ్ళను కూడా చూడకుండా బయటికి దుబ్బేసి ఇది కూలగొట్టడం ఇది హేయమైన చర్య. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే సింగరేణి అధికారులకు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, సింగరేణికి డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి, ఆ డిఎంఎఫ్టీ నిధులతోటి మీరు ఫస్ట్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోండి. నస్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు అయినటువంటి లక్ష్మీనగర్లో ఇలా సింగరేణి అధికారులు రాత్రికి ఇలాంటి సూచనలు లేకుండా ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టి నివసిస్తున్నారో వాళ్ళ మీద దౌర్జన్యంగా ఇవాళ వాళ్ళు ఇవాళ ఇల్లు కూలగొట్టడానికి జేసీబీలు వాటితో వచ్చిన ఎస్ఎఫ్బిఎస్ అధికారులు, ఎస్టేట్ అధికారులు బాలసుబ్రహ్మ అనే వ్యక్తి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు కలవేణి శంకర్ అమరవీరులకు నివాళులర్పించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రైతు పోరుయాత్రకు వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ, గత 25 రోజుల నుండి ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తీసివేయాలని లక్షలాది మంది రైతులు నిరసన దీక్ష చేస్తుంటే మోడీ ప్రభుత్వం చలనం లేకుండా ప్రవర్తిస్తోందని, రైతులకు మద్దతుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు, పిడిఎస్యు, పివైసీ, పీఓడబ్ల్యూ, అరుణోదయ సంఘాలు మద్దతు తెలుపుతూ 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు రైతు పోరుయాత్ర సభలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయన్నారు. గత 25 రోజులుగా లక్షలాది మంది రైతాంగం ఢిల్లీనంతా దిగ్బంధనం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన సెప్టెంబర్లో కరోనా కాలంలో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాడు, పార్లమెంట్లో ఆమోదం తెలియజేశాడు. అవి రైతు వ్యతిరేకమైనటువంటివి, రైత వ్యవసాయ రంగానికి మానశాస్త్రం లాంటివి, రైతుకు ఉరితాళ్ళు లాంటివి. ప్రధానంగా 3 చట్టాలు అమలైతే అన్ని మతాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండల కేంద్రంలోని వెస్లీ చర్చిలో
మినీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి మాట్లాడుతూ అన్ని మతాల పండుగలకు కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. గుడియంతూర్ మండల కేంద్రంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద దేశమైనా అక్కడ మనలాగేటువంటి పండుగలు ఉండవు. ఏదో అందరు బీజీ 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 ఉంటారు, టైం మీద అన్నం కూడా తినరు, వాళ్ళకి నవ్వు కూడా రాదు, నవ్వడానికి టైం ఉండదు, నవ్వడానికి మాటలు కూడా ఉండవు. కానీ మనం మాత్రం భారతీయులం, ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని జాతులున్నా మనం పిలిచేది భారతీయులు. భారతదేశంలో అన్ని కులాలతో కూడిన దేశం భారతదేశం. నస్పూర్కి చెందిన పలువురు మహిళలు బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు, బేర సత్యనారాయణ, అగల్ డ్యూటీ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. నస్పూర్లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఈ నెల 21న చేపడుతున్న ప్రభుత్వ భూముల పర్యటనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందుగుడ శ్రీనివాస్, సత్రం రమేష్, ఆకుల సూరి, పడాల సంజీవ్ గౌడ్, కర్ణ శ్రీనివాస్, జిల్లా మహిళా నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలో ఏదైతే అవినీతి పాలన జరుగుతుందో, కుటుంబ పాలన జరుగుతుందో, ప్రజలందరూ మొన్న మనం చూసినాం దుబ్బాకాల తర్వాత జిహెచ్ఎంసీల ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారు. ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీతో వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. దాంట్లో భాగంగా చాలామంది మహిళలు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, యువకులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ మన మంచిర్యాల నస్పూర్లో కూడా ఇక్కడ మా కౌన్సిలర్లు అగల్దుడి రాజు, బేర సత్యనారాయణ గారు, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క పనితోటి ఈరోజు ప్రభావితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినరు. రేపు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ భూ కబ్జాలు ఉన్నాయో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంది. మందమరి మార్కెట్ నుండి మంచిర్యాల వెళ్ళడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మార్కెట్లో ఉన్న బస్టాండ్కు ప్రతిరోజు ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ నగర్ యువకులు బస్టాండ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నుండి బెల్లంపల్లికి నడిచే టీఎస్ఆర్టీసీ బస్సులను మార్కెట్ టీఎస్ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వచ్చి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ అంటే ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్నచూపు అని ప్రశ్నించారు. గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, రాస్తారోకోలో చేసిన ఆది మూడాళ్ల ముచ్చట్లాగే మారిందని పేర్కొన్నారు. మండల పరిధిలో సుమారు 15 గ్రామాల ప్రజలు ప్రతినిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారని, ప్రజల సౌకర్యార్థం బస్సుల రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ సభ్యులు, భగత్ సింగ్ ఏరియా ప్రజలు, రాయబారపు కిరణ్, రాయబారపు వెంకన్న, ప్రభాకర్, కిరణ్, శ్రీకాంత్, బియ్యపు పద్మ, గంగన్న, రసూల్, భీమయ్య, తమల్, రంజిత్, సుజిత్, తరుణ్, రవికిరణ్, సమీర్, శ్రీకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి మార్కెట్ నుండి మంచిర్యాలకి వెళ్ళడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రతిరోజు మందమరి నుండి మంచిర్యాలకి 1500 నుంచి 2000 మంది వాళ్ళ ప్రతిరోజు కూలి పనుల కోసము, మరియు కొంతమంది వాళ్ళు ఊరి వేరే ఊర్లకు వెళ్ళడం రావడం దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రతిసారి ఇన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఉద్యమాలు చేసిళ్ళు, ఎప్పుడు ఉద్యమం చేసినా, ఎప్పుడు నిరాహార దీక్షలు చేసినా కూడా అది మూడాళ్ళ ముచ్చటలాగానే అవుతుంది. తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఎవరు కూడా చూపట్లేదు. ఎందుకు ఇట్లా మా మందమరి అంటే ఇంత చిన్న చూపు? చెన్నూరు నియోజకవర్గంలో మందమరి అనేది ఒక పెద్ద పట్టణం. ఇక్కడ నుంచెళ్ళే ప్రతి ఒక్క ఏదైనా జరగా, ఏ ఉద్యమం జరగాలన్నా, ఏ గెలుపు జరగాలన్నా ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ మందమరికి ఇప్పటికి కూడా ఒక బస్సు కూడా నోచుకోలేకపోతున్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయో. చూస్తే ఊర్లో మందమరి బస్టాండ్ చూసినా కూడా ఎటువంటి వసతి లేకుండా నిర్మానుష్యంగా ఉన్నది. ఇక్కడ ఈ విధానాన్ని గవర్నమెంటు ప్లస్ ఆర్టీసీ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, చాలా ఉంది. మేము ఇంతకుముందు చాలా మా మిత్రులు కూడా దీన్ని నిరాహార దీక్షలు చాలా చేయడం జరిగింది. అటువంటి విధానాన్ని మళ్ళీ పునరావృతం చేయకుండా మా మందమరి మార్కెట్ ప్రజలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. తక్షణమే బెల్లంపల్లి నుండి మంచిర్యాలకి, మంచిర్యాల నుండి బెల్లంపల్లికి బస్సులను మా మందమరి మార్కెట్ మీదుగా వెళ్ళాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
కుమ్మరి సంఘం భవనాన్ని సిద్దిపేట తరహాలో ఉండేటట్లు మంత్రి హరీష్ రావు సహకారంతో నిర్మాణం చేపట్టే దిశగా కృషి చేస్తామని గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ దఖియుద్దీన్ హామీ ఇచ్చారు. గజ్వేల్ మున్సిపాలిటీ సంగపూర్ రోడ్డు మండల కుమ్మర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ కుమ్మర్లతో చిన్ననాటి నుండి అవినాభావ సంబంధం ఉందని, తనవంతు సహాయంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయనకు తోడ్పాటు అందరం ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుమ్మల కిషన్ రెడ్డి, కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, జిల్లా కోశాధికారి రమేష్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొలిచెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. మరొకసారి గౌరవ మంత్రి గారిని పోయి కలుస్తాము, మీ అందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యులు అయితే ఎవరున్నారో వాళ్ళకి పోయి తీసుకుని కలుస్తాం. కలిసి వారికి ఇదే స్థలం కాకుండా ఇంకా ఎక్కడైనా ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చి మంచి పెద్ద విశాలంగా గజ్వేల్ మండల స్థాయి కాబట్టి విశాలంగా సిద్దిపేట అయితే ఎట్లయితే చేశారో గజ్వేల్లో కూడా మాకు అంత స్థలం కావాలి, అలాంటి అన్ని నిధులు ఇచ్చి మా గజ్వేల్కి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుదాం. ఖచ్చితంగా మనం ఏదైతే టెక్నాలజీ పెరిగిందో బట్టి వేస్తే కుండా తయారై బయటకు వచ్చింది, ఖాళీ తయారయ్యేంత ఈజీగా వచ్చింది. అట్లా టెక్నాలజీ ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు ముందు ఎట్లా అని వాళ్ళు చాలా చూడడం జరిగింది. దాని మీద బాగా ఎంక్వైరీ చేసారు, దాన్ని తీసుకురావడం చాలా ప్రయత్నం జరుగుతున్నాయి, ప్రయత్నం జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక అడుగు ఏంటంటే మనం దాని దగ్గర మన కుమ్మరులు లేరనే లేదంటే కుమ్మరుల్లో మనం చెప్పుకుంటానికి లేకుండా ఉంది. మీరు ఎంతమంది ఉన్నారని అడుగుంది, మీరు మనం ఏం చేయాలంటే ఈ టైంలో కొంచెం ముందుకు ఒక అడిగేసింది. మేము కూడా ఇంతమంది ఉన్నాం కుమ్మరులు, మీరు ఏం ఇచ్చినా మేము చేస్తాం, సమాజానికి రెడీగా ఉన్నాము, మేము కూడా ఇది చేస్తామని మన దగ్గర యూత్ ఉన్నారు. చదువుకునే వాళ్ళని చదువుకునే ఎంకరేజ్ చేద్దాం. పోనీ యూత్ ఎవరైతే ఈ ఉత్సాహంగా పని వృత్తి మీద ఎవరికైతే ఉత్సాహం ఉందో వాళ్ళని ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఆల్రెడీ ఒక రెండు స్టేజెస్ సరిపోయింది, బట్టి గణపతులు చేసి 130 కోట్ల మన వ్యాపారం జరిగింది మొన్న రెండు వినాయక చవితులకు. ఆ విధంగా మనం కూడా కొంచెం ముందుకెళ్ళి ఎవరైతే ఉత్సాహం ఉన్నారో వాళ్ళకి ఇస్తే రెడీ ఉంది రాష్ట్ర సంఘం. మనకి ఎప్పటికప్పుడు బాబు ఎప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటున్నాడు కొద్దిగా ఫోన్లో తెలిసిన లక్షలపేట పట్టణానికి చెందిన పలువురు బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునందన్ రావు కండువాలు కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ ద్రోహులకు ఉన్నతమైన పదవులు ఇచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేస్తాడని అన్నారు. నాయకులు కార్యకర్తలందరూ నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల హరిగోపాల్, మండల ఇన్ఛార్జి రజనీష్ జైన్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, గడికొప్పుల చంద్రమౌళి, ఎన్నగంద్ర లక్ష్మణ్, చాతరాజుల శివశంకర్, మండల అధ్యక్షులు బొప్పు కిషన్, తమ్మినేడి శ్రీనివాస్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. కాగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో మున్సిపల్ పట్టణం గాంధీనగర్కు చెందిన 100 మంది యువకులు పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని అన్నారు. తాము ఏదైతే నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయిందే తప్ప ఏ ఒక్క నిరుద్యోగి ఉద్యోగం రాలేదు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్త అందుకోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. దేశంలో మార్పు కేవలం యువతతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగవల్లి వెంకటేశ్వరరావు, బీజేవయం, జిల్లా అధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు, పట్టణ అధ్యక్షులు సోమ ప్రదీప్ చంద్ర, బీజేవయం పట్టణ అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణ, ముదా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుమూల ప్రాంతాలకు పాకిన సైబర్ నేరగాళ్ల ఆగడాలు, 12 లక్షల బహుమతికి 12,000 కట్టాలని నాప్టల్ నుండి వచ్చిన లెటర్, మీడియాను ఆశ్రయించిన తిర్యాని మండలానికి చెందిన బాధితులు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న సిపిఐఎంఎల్ రైతు పోరు యాత్ర, కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని నేతల డిమాండ్. మందమరి మార్కెట్ బస్టాండ్ వద్ద యువకుల ఆందోళన, బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని డిమాండ్.
పత్తి చెన్నులో అడవి పందుల బీభత్సం. తిర్యానిలో ఓ కౌలు రైతు 6 ఎకరాల పంటను ధ్వంసం చేసిన అడవి పందులు. నెట్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.